ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. సామెతల గ్రంథము 1:23. సహోదరి సహోదరులారా, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిననుసరించు వానిని ఆయన ప్రేమించును. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు అని. ప్రియులారా, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలుననుభవించును, విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియూ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడలా మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని. సహోదరి సహోదరులారా, నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడలా అతడు దానిని బట్టి మరణము నొందును. తాను పాపము చేయుటను బట్టియే గదా అతడు మరణము నొందును. మరియు దుష్టుడు తాను చేయిచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయిచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీవైపే చూస్తూ నిన్నే వెంబడించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీకు విధేయులమై నీ ఉపదేశానుసారముగా నడుచుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.